ఏ అడుగు వేసినా అదేమిటో చీకట్లోనే పడుతూ ఉంటుంది. నిరాశ, నిస్పృహ మిగిలిపోతూ ఉంటుంది. అపజయము, అవమానము ఎదురవుతూ ఉంటుంది. ఇలా అపజయము, అవమానము ఎదురవుతున్నప్పుడు, ఆశ నిరాశగా మిగులుతున్నప్పుడు, వేసే ప్రతి అడుగు చీకట్లో పడుతున్నప్పుడు దీనికి కారణం ఏమిటి అని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, నేను వేసే ప్రతి అడుగు చీకట్లోనే పడుతుంది, ఏ పని పట్టుకున్నా పని నాశనం అయిపోతుంది. పాస్టర్ గారు, ఏమిటి కారణం? అడుగు తీసి అడుగు వేస్తే చీకట్లోనే పడుతుంది, ఏమిటి కారణం? అమ్మ, దీనికి జవాబు నేను రేపు చెప్తాను, రేపు ఒకసారి రండి. ప్రార్థన చేశాడు. ఎందుకని ఆ సహోదరి జీవితము అడుగు తీసి అడుగు వేస్తే చీకట్లోనే పడుతుంది? తాను ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం విఫలమైపోతుంది, విజయాన్ని సాధించలేకపోతుంది, అవమానమే మిగిలిపోతుంది. ప్రభువా, కారణం ఏమిటి? ఎందుకని తన జీవితంలో ప్రతి అడుగు చీకట్లో పడుతుంది? ప్రభు ఆ సేవకునితో మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు ఆ సేవకుడితో మాట్లాడాడో, మరుసటి రోజు ఆ సహోదరి, పాస్టర్ గారు, దేవుడు మీతో మాట్లాడాడా? మాట్లాడాడమ్మా. ఎందుకని నేను వేసే ప్రతి అడుగు చీకట్లో పడుతుందో చెప్పాడా? చెప్పేశాడమ్మా. మరి నాకు కూడా చెప్తారా? చెప్తానమ్మా. అప్పుడు పాస్టర్ గారు చెప్తున్నాడు, అమ్మా ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినండి, ఈ లైట్ సూర్యుడు అనుకోండి, ఈ లైట్ సూర్యుడు అనుకోండి. ఇప్పుడు సూర్యునికి మీరు వ్యతిరేకంగా నిలబడండి. ఇప్పుడు వ్యతిరేకంగా నిలబడితే మీ నీడ ఎక్కడ పడుతుంది చెప్పండి. ఇప్పుడు నేను ఇదిగో ఈ లైట్ సూర్యుడు అనుకున్నాను. ఆ అనుకున్న ఈ సూర్యునికి నేను దగ్గరకు వెళ్లకుండా ఆ సూర్యునికి వ్యతిరేకంగా వెళ్తున్నాను. ఇప్పుడు నా ఎదుట ఏముంది చెప్తారా? ఏముంది? నీడ. ఆ పాస్టర్ గారు ఆ సహోదరికి చెప్తున్నాడు, అమ్మా అర్థమైంది, నీవు వేసే ప్రతి అడుగు ఎందుకు చీకట్లో పడుతుందో తెలుసా? ఎందుకని పాస్టర్ గారు? దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. నీతి సూర్యునికి దగ్గరగా రావలసిన నీవు దినదినము నీవు ఆయనకు దూరంగా వెళ్తున్నావు. ఇప్పుడు సూర్యుడు వెనకాల ఉన్నాడు, నా నీడ ముందుంది. నా నీడలో కాలు పడుతుంటే ఎక్కడ కాలు పడుతుంది చెప్పండి? చీకట్లోనే కాలు పడుతుంది. అయితే పాస్టర్ గారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏమీ చేయాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు దేవునికి దూరంగా వెళ్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? నా వైపు తిరుగుము, నేను నీ వైపు తిరుగుతాను అంటున్నాడు. నా తట్టు తిరుగుడి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను. నువ్వు చేయాల్సిందల్లా ఒకటేనమ్మా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నావు, దేవునికి దూరంగా వెళుతున్నావు. కాబట్టి నీ నీడలోని నీ కాళ్ళు పడుతున్నాయి, చీకట్లోని నీ కాళ్ళు పడుతున్నాయి. నువ్వు చేయాల్సిందల్లా నీతి సూర్యుని వైపుకు తిరుగు. ఇప్పుడు చీకటి ఎటెళ్ళింది చెప్పండి? ఇప్పుడు చీకటి ఎటువైపుకి వెళ్ళింది? నా నీడ ఎటెళ్ళింది? వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కాళ్ళు ఎక్కడ పడుతున్నాయి? వెలుగులో పడుతున్నాయి. చేసిందల్లా ఏమిటి? నేను సూర్యుని వైపుకి తిరిగాను. నీ జీవితము దినదినము చీకటిమయం అవుతుందా? నువ్వేసే ప్రతి అడుగు చీకట్లో పడుతుందా? ఆ చీకట్లో పడుతున్న అడుగు వల్ల చిరాకు, కోపము పుడుతుందా? ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఏమీ సాధించలేక చేతగాని వాడిగా మిగిలిపోతున్నానని నిస్పృహ, నిరాశ మిగిలిపోతుందా? అయ్యా, అమ్మ నా మాట వినో, ఎందుకు అలా జరుగుతుందంటే నువ్వు దేవునికి దగ్గరగా జీవించాల్సిన నీవు దేవునికి దూరంగా వెళుతున్నావు. దేవుని వైపుకు రావాల్సిన నీవు దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నావు. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా వెళితే, ఒక వ్యక్తి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే అతడు వేసే ప్రతి అడుగు చీకట్లోనే పడుతుంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగు చీకట్లో పడ్డానికి కారణము నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు కాబట్టి. ఉన్నారా మన మధ్య ఈరోజు దేవునికి వ్యతిరేకంగా ప్రయాణాన్ని ప్రారంభించిన వాళ్ళు? దేవుడు వద్దు అని చెప్పినప్పటికీ ఆయన మాట వినకుండా తప్పుడు త్రోవను ఎన్నుకున్నవారు, తప్పుడు వ్యాపారాన్ని ప్రారంభించిన వారు, వద్దు అని చెప్తున్నప్పటికీ తప్పుడు సంబంధాన్ని ఏర్పరచుకునే, ఆఖరికి దేవునికి వ్యతిరేకంగానే వివాహం చేసుకున్నవారు ఉన్నారా? అయితే ఏం చేయాలి?
దేవుని వైపుకు తిరగండి.